యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొత్త అస్త్రాన్ని ప్రయోగిస్తోంది మహిళా ఓట్లే లక్ష్యంగా పావులు కదుపుతోంది ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఉన్న ప్రియాంక గాంధీ మహిళల ఓట్లు సాధించేందుకు అనేక హామీలు ఇస్తున్నారు ఇంతకీ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా యూపీ కంచుకోటను తిరిగి సాధించుకునే లక్ష్యంలో భాగంగా మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రియాంక గాంధీ ప్రయత్నిస్తున్నారు నలభై శాతం టికెట్లను కేటాయించనున్నట్లు ప్రకటించారు అంతేకాకుండా రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే పన్నెండవ తరగతి అమ్మాయిలకు స్మార్ట్ ఫోన్లు గ్రాడ్యుయేట్లకు ఎలక్ట్రానిక్ స్కూటీలను అందిస్తామని ప్రకటించారు ప్రియాంక ఇక మహిళలకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశంతో పాటు యువతలకు ఆఫర్స్ ప్రకటిస్తూ వారి ఓట్లను సాధించే ప్రయత్నం చేస్తున్నారు నాలుగు వందల మూడు అసెంబ్లీ సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ నూట అరవై మంది మహిళా అభ్యర్థుల్ని బరిలో దించనుంది మొత్తం పద్నాలుగు కోట్లకు పైగా ఓటర్లు ఉండగా మహిళా ఓటర్లు ఆరున్నర కోట్లకు పైగా ఉన్నారు రెండు వేల పదిహేడు ఎన్నికల్లో పురుషుల ఓటింగ్ యాభై తొమ్మిది శాతం అయితే మహిళలు అరవై మూడు శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు అప్పుడు నలభై ఆరు శాతం మంది మహిళలు బీజేపీకి ఓటేసినట్లు లెక్కలు చెబుతున్నాయి మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ అనేక పథకాల్ని ప్రచారం చేస్తోంది ఉచిత గ్యాస్ సిలిండర్లు టాయిలెట్ల నిర్మాణం త్రిబుల్ తలాఖ అంశాలను కమలనాథులు తమ ప్రచారాస్త్రాలుగా మార్చుకున్నారు వీటికి దీటుగా ప్రియాంక గాంధీ నలభై శాతం టికెట్లు ఇతర హామీలను ఇస్తున్నారు మామూలుగా యూపీ అంటేనే కులాల కుంపట్లు అలాంటి చోట కులాలకు అతీతంగా మహిళా ఓటర్లను సంఘటితం చేసేందుకు ప్రియాంక వ్యూహం రూపొందించారు మరి ఈ ప్రయోగం కాంగ్రెస్ కు ఎంతవరకు సత్ఫలితాల్నిస్తుందో చూడాలి గతంలో మమతా బెనర్జీ జయలలిత నితీష్ కుమార్ నవీన్ పట్నాయక్ వివిధ పథకాలతో మహిళా ఓటర్లను ఆకర్షించి విజయం సాధించారు ఇప్పుడు వారి దారిలోనే పయనిస్తున్నారు ప్రియాంక గాంధీ యూపీలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి అధికారానికి దూరంగా ఉంది కాంగ్రెస్ ముప్పై రెండేళ్ల తర్వాత తిరిగి తన పట్టు సాధించాలని కోరుకుంటోంది